హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కొన్ని ఫిషెస్, కొన్ని బర్డ్స్ అయితే మనకి ఇక్కడ పెంచుతూ ఉన్నారు. సేమ్ నేను అలాగా హాబీగా పెంచుతూ ఉంటాను, సేమ్ అతను కూడా అలానే హాబీగా పెంచుతూ ఉన్నారు. అతని పేరు ప్రతాప్. సో అతను ప్రెజెంట్ అయితే జాబ్ చేస్తూ ఇలాంటివన్నీ హాబీగా అయితే పెట్టుకున్నారు. అతను నా కస్టమర్ అండి. ఇంతకుముందు ఫిషెస్ విషయంలో అతను నా కస్టమరు, కానీ నాతో అన్ని విధాలుగా క్లోజ్గా ఉండడంతో నేను ప్రెజెంట్ అయితే నా దగ్గర ఉన్న ప్రతి బ్రీడ్ అనేది అతనికి షేర్ చేశాను. సో అతను నాతో అంటే నాకు దగ్గరలో ఉంటాడు కాబట్టి అతను కూడా ఫార్మింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ప్రెజెంట్ అయితే ఈ యొక్క మసక్కలి, ఈ పీజియన్స్ అనేవి బ్రీడ్ చేస్తున్నారు. సో బర్డ్స్ అనేవి ఫస్ట్ చూపిస్తే కొంచెం రొటీన్గా ఉంటుంది కదా అని చూపిస్తున్నానండి. దాంతోపాటు వాళ్ళే వాటికి ఫీడింగ్ ఎక్కువగా వేసే ఫీడింగ్ ఏంటి అంటే మనకి నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, సో ఆ శనగలు అనేవి తీసుకువెళ్ళి దానికి వేస్తున్నారు. సో డైరెక్ట్గా తినేస్తుంది అనమాట. సో చూడండి, చాలామంది అడిగారు బర్డ్స్ గురించి వీడియో చేయండి అని. ఇవి మాత్రం సేల్కి మాత్రం కాదండి, ఎవరు కూడా సేల్ గురించి మాత్రం ఎత్తకండి. ఎందుకు అంటే మరీ చెప్తున్నా, ఇందులో చూపించేది ఏది సేల్ కాదు, వాళ్ళు పెంచుతున్నవే నేను చూపిస్తున్నానండి. సో ప్రెజెంట్ అయితే బాగా అబ్జర్వ్ చేయండి, వాటికి అలా ఫీడింగ్ ఇస్తుంటే అంత చక్కగా తింటున్నాయో అవే చూడండి. సో మీరు కూడా ఇవి పాటించండి, మంచి యూజ్ఫుల్ ట్రిక్స్ అనమాట ఇవి. సో బాడీలో ఫైబర్స్, ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా గెయిన్ అవ్వడానికి ఇలాంటివి యూజ్ అవుతాయి. వాటితో పాటు కొన్ని ఎగ్స్ అయితే మొన్న హ్యాచ్ అయ్యాయంట, 5 డేస్ బేబీస్ అన్నారు ఇవి. సో 5 డేస్కి ఈ యొక్క సైజ్ వచ్చింది. సో మసక్కలి బేబీ అనండి అది. సో 2 బేబీస్ అయితే పుట్టాయి, ఇది మేల్ ఫీమేల్ ఇప్పుడు ఐడెంటిఫై కాదు, పెద్ద అయిన తర్వాత ఐడెంటిఫై అవుతుందని వాళ్ళు చెప్పారు. సో ప్రెజెంట్ అయితే ఇవి వాళ్ళు బ్రీడ్ చేశారండి, నాకైతే చూపించారు. నెక్స్ట్ మనం ఫిషెస్ దగ్గరికి వద్దాం. సో వాటర్ లిల్లీస్ అనేవి ఇలా చూసుకుంటే చిన్న చిన్న బేసిన్స్ లాంటివి పెట్టుకొని వీటిలో వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారండి. అంటే ఇతను నాకు కూడా అప్పుడప్పుడు సపోర్ట్గా ఉండడం అన్నీ జరుగుతుంది, అప్పుడప్పుడు అని కాదు ప్రత్యేకంగా అయితే నా కోసం అంటూ కొన్ని అయితే చేశారు ఇతను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క డక్ వీడు తర్వాత ప్లాంట్స్ అనేవి మన దగ్గర తీసుకున్నానండి. సో ఇతను కూడా నాలాగా ఫార్మింగ్ చేయాలని ఇప్పటి నుంచి ఆశపడి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నారు. సో వాళ్ళ టెర్రస్ మీద అయితే ఇలా పెట్టుకున్నారండి, బట్ ఏం ప్రాబ్లం లేదు, బాగా సర్వైవ్ అవుతున్నాయి ఫిషెస్ కూడా. సో లాట్స్లో ఫిషెస్ అనేవి బేబీస్ అయ్యాయి. సో అవి ఇతను పెంచుకుంటా కొంచెం గ్రో చేసి బయట కస్టమర్స్ అందరికీ ఇస్తూ ఉంటారు. సో ఈరోజు వేరే కస్టమర్కి ఎవరికో ఇవ్వబోయి మనం ఆ టైంకి వెళ్ళామండి. సో అందుకే అన్ని ఓపెన్లో ఉంచారు, అప్పుడే మనకి ఈ వీడియో తీసే ఛాన్స్ అనేది దొరికింది. సో దాంతోపాటు ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి దాంట్లో డక్ వీడ్, ఫాక్స్టైల్ అయితే వేసుకున్నారు. డక్ వీడ్ అనేది కొంచెం నీడగా ఉంటుంది కాబట్టి ఫ్లోటింగ్లో అవి వేసుకున్నారు. ఇందులో అయితే కొన్ని బ్రీడింగ్ సైజు గప్పీస్ అనేవి ఉన్నాయండి. సో షాడోస్ పడిపోతున్నాయి, అంటే నీడ పడుతుంది ఎండ తాలూకుది. సో అందుకే ఇది బాగా క్యాప్చర్ అవ్వలేదు, మీరు ఏమనుకోవద్దు. దాంతోపాటు మనం ఇంకా ఈ యొక్క బాక్స్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ బాక్స్లో మనం లాస్ట్ టైం జెట్ బ్లాక్తో తెచ్చిన 24K ఫుల్ గోల్డ్ గప్పి అనేది ఉంది కదండి, సో అది నేను ఇతనికే ఇచ్చాను. సో ఇతనికి షేల్ చేశాను అది. సో ఇతను ఏం చేశారంటే బ్రీడింగ్ అనేది పెట్టుకున్నారు, అవి కొన్ని బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేసినాయి, కానీ పేరెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా అయితే ఉందండి. ఫీమేల్ మేల్ అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. దీనికి వాళ్ళు మనకి మోయినా అనేది దొరుకుతుంది కదా, అదే లైవ్ ఫుడ్ యూజ్ చేసి ఈ కలర్ అనేది తెప్పించారండి. సో లైవ్ ఫుడ్ అనేది పక్కాగా యూజ్ చేయాలి, ఎందుకు అంటే ప్రోటీన్ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫిషెస్కి బాగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక 4-5 రకాలు అయితే మన దగ్గర నుండి ప్లాటీస్, గప్పీస్ అయితే తీసుకొని ఇతను పెట్టుకున్నారు. సో ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇవి కొన్ని ప్లాటీస్ అయితే మనకు తీసి చూపిస్తారండి. సో ప్లాటీస్ అనేవి ఒకసారి ఆ గ్లాస్ జార్లో వేసి చూపిస్తారు. సో యాక్చువల్లీ అది వైన్ బాటిల్, అందుకోసమే మనకి కొంచెం ఈజీ అవుతుంది పని అనేది. సో చూస్తున్నారు కదా, ఇది మిక్కీ మౌస్ ప్లాటీ అండి ఇది. సో మిక్కీ మౌస్ ప్లాటీ ఇది మన దగ్గరదే. సో మన దగ్గర కొనుక్కొని వాళ్ళు బ్రీడింగ్ చేసుకుంటున్నారు అన్నమాట. సేమ్ అందరూ మీరు ఎలా అయితే కస్టమర్స్ నా దగ్గర కొనుక్కుంటూ ఉంటారు, బ్రీడింగ్ చేస్తూ ఉంటారు కదా, సేమ్ అలానే బ్రీడింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో హైఫిన్ మాలీస్, అదే హైఫిన్ ప్లాటీస్ అనేవి ఉన్నాయండి. సో హైఫిన్ ప్లాటీస్ అనేవి ఒక్కసారి చిన్న జార్లో వేసి చూపించమని చెప్తాను. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు బ్రీడ్ చేస్తున్నంత నా దగ్గర 2 పేర్స్, 3 పేర్స్, 5 పేర్స్ వరకు అన్నీ తీసుకొని వాళ్ళు బ్రీడింగ్ అయితే పెట్టుకున్నారండి. కానీ మనకి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇతను ఒక్క పేరు తీసుకున్న ప్రాబ్లమే లేదు, ఎందుకు అంటే మనకి నియర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా
కొంచెం అనుకూలంగా ఉంది. అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళైతే కనీసం 5-10 పేర్లు అయితే మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హైఫిన్ తాలక మేల్ అండి ఇది. సో ఫీమేల్స్ అనేవి కొంచెం ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి ఫీమేల్ చూపించలేదు, ఓన్లీ మేల్ చూపించాము. దాంతోపాటు ఇది చూసుకున్నట్లయితే ఇది బంబుల్ బీ ప్లాటీ అంటారు మన దగ్గర. యాక్చువల్లీ ఇది బ్రీడ్ అయింది కదా, ఇదే ఇచ్చానండి నేను వాళ్ళకి. సో ఇది కొంచెం రేర్ బ్రీడ్స్ కాబట్టి వాళ్ళ దగ్గరుండి మరీ పెంచుతున్నారు. అంటే దగ్గరుండి అంటే ఏం కాదండి, బాగా కేర్ చేస్తారనమాట. దాంతోపాటు మనకి ఇందులో ఉండేవి చాలా ఉన్నాయండి. సో ఇందులో కొన్ని ఉన్నాయి. సో మనకి గప్పీస్ అనేవి ఉన్నాయి కదా, గప్పీస్ అనేవి వేరే కస్టమర్స్కి ఇప్పుడే ప్యాక్ చేసి పంపిస్తున్నారు సేమ్ మనలాగే. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మేల్స్ అండి. సో మన దగ్గర కూడా సేమ్ ఇదే ఉంది, మన దగ్గర తీసుకున్న బ్రీడ్నే వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో నేను ఇచ్చిన గప్పీసేనండి ఇవి. ప్రజెంట్ అయితే నేను బ్రీడింగ్ పేర్లు వాళ్ళకి ఇప్పుడు ఇవ్వలేదు, ఒక 3-4 మంత్స్ కిందట ఇచ్చాను. సో వాళ్ళు డెవలప్ చేసుకున్నారు కాబట్టి వాటి బేబీస్ని ఈ విధంగా గ్రో చేసుకుని వాళ్ళ కస్టమర్స్కి అయితే ఇచ్చుకుంటున్నారు. సో మనకి చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా మాలిస్ కూడా ఉన్నాయండి. సో మాలిస్ కూడా చూపించమని చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసి మీకు బెలూన్ మాలిస్ అండ్ నార్మల్ మాలిస్ రెండు మిక్స్ చేసి ఒగ్గేశారు. ఎందుకు అంటే కొన్నిట్లో ఓన్లీ మేల్సే ఉన్నాయి, ఫీమేల్స్ లేక వేరే బ్రీడింగ్ పెట్టుకోలేక అలా అయితే విడిచిపెట్టేశారు. కానీ బెలూన్ మాలి అయితే పక్కా బ్రీడింగ్ పేర్స్ అయితే ఉన్నాయండి. సో బ్లాక్ కలర్ అది బ్రీడింగ్ పేరు, అది ఇది కొంచెం మచ్చలుగా ఉన్నది మామూలు పేరు అనమాట. సో ఇది గైస్ అయితే మన టాపిక్ అనేది ఈరోజు దీంతో ముగిసింది. థ్యాంక్ యూ.